రాహుల్ గాంధీ జో బైడెన్ ట్రంపు ఇవాంకా ట్రంపు వీళ్ళందరూ అడుగుడు మాని ఒక్క మాట అడగదలుచుకున్న కేటీఆర్ గారు మీ తమ్ముడు గ్రీన్ ఛాలెంజ్ అని ఏదో చెట్ల జోలు పెడుతున్నాడు మనం వైట్ ఛాలెంజ్ అని చేద్దాం వైట్ ఛాలెంజ్ అంటే హెరాయిన్ కానీ కొకెయిన్ కానీ సినిమాలలో చూసినా నిజంగా నేను చూడలే వైట్గానే ఉంటాయి వైట్ ఛాలెంజ్ ప్రకటిద్దాం ఈ వైట్ ఛాలెంజ్లు ఏందంటే వైట్ ఛాలెంజ్ ఎవరికి విసిరినా వాళ్ళు వచ్చి డాక్టర్ల ముందు నమూనాలు ఇవ్వాలి ఎంట్రకళ్ళ నమూనా రక్త నమూనా ఏ నమూనాలు ఉన్నాయో నేను వైట్ ఛాలెంజ్ విసురుతున్న కేటీఆర్ గారికి నేను ఇస్తా మొదలు రక్త నమూనాలు ఎంట్రకల్ నమూనాలు ఏమైనా డ్రగ్స్కి సంబంధించిన ఏవైతే శాంపిల్స్ సేకరిస్తారో వాటికి సంబంధించి వైట్ ఛాలెంజ్ నేను విసురుతున్నా మీకు విశ్వేశ్వరరెడ్డి గారికి ఇద్దరికి ట్యాగ్ చేస్తా కేటీఆర్ గారికి మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారికి నేను వైట్ ఛాలెంజ్ విసురుతున్నా ఈ వేదిక మీద నుంచే స్పష్టంగా ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆదర్శంగా నిలబడి మనం వ్యసనపరులం కాదు మనం వ్యసనాలకు బానిసలం కాదు అని తెలంగాణ యువతకు మత్తు పదార్థాలు మనం వినియోగించడం లేదు మత్తు పదార్థాల బారినో పడుతున్న యువతకు రోల్ మోడల్గా ఉందము వైట్ ఛాలెంజ్ ఇది చెట్లు నాటడానికి సంతోష్ రావు గారు ఎట్లయితే గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పి చెట్టు నాటి ఇంకొక ఇద్దరికో ముగ్గురికో సవాలు విసురుత వాళ్ళు ఎట్లయితే చెట్లు నాటుతుండ్రో ఆ స్ఫూర్తితోటి వైట్ ఛాలెంజ్ విసురుకుందాం కేటీఆర్ గారు ఒక హేతుబద్ధంగా అంటే ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపుదాం నేను ఈ డ్రగ్స్కి సంబంధించిన చర్చలు పదే పదే వస్తున్నాయి తెలంగాణలో యువత డ్రగ్స్ వైపు మరలుతున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఈ యువతకు ఆదర్శంగా ఉండి రోల్ మోడల్గా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా డ్రగ్స్ విషయంలో వైట్ ఛాలెంజ్ విసురుతున్నా నేను ఈ వైట్ ఛాలెంజ్లో మొదట నిపుణుల దగ్గరకు వచ్చి నేను అడిగిన అవసరమైన శాంపిల్స్ అన్నీ నేను ఇస్తాను ఇచ్చిన తర్వాత నేను ఛాలెంజ్ విసురుతో ఇద్దరికి ఆ ఇద్దరు కేటీఆర్ గారు విశ్వేశ్వరరెడ్డి రెడ్డి చేవెళ్ళ ఎక్స్ఎంపి గారు ఆ తర్వాత వాళ్ళిద్దరు వచ్చి ఈ వైట్ ఛాలెంజ్ను స్వీకరించి వాళ్ళు శాంపిల్స్ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు ఇంకొక ఇద్దరికి ఒకరొకరు ఇద్దరిద్దరికి విసురితే ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు సినీ ప్రముఖులుగా ఉన్నవాళ్ళు ఆదర్శంగా యువతకు మనం ముందుండి ఈ డ్రగ్స్ మహమ్మారిన పడకుండా తెలంగాణ సమాజాన్ని దేశంలో యువతను కాపాడదాం చెత్తమాటలు చిల్లర ఆరోపణలు మాని ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపుదాం కేటీఆర్ గారు నేను వైట్ ఛాలెంజ్ విసురుతున్నా ఈ వైట్ ఛాలెంజ్ను ఆమోదించి మీరు ఆమోదించి చెప్పంగానే మీరు చెప్పిన డాక్టర్ దగ్గరికి మీ బంధువుల హాస్పిటల్ అయిన యశోద అయినా సరే ఇంకెక్కడైనా సరే డాక్టర్ల దగ్గరకు వచ్చి మొదట నేను నమూనాలు ఇస్తా ఆ తర్వాత మీరు విశ్వేశ్వరరెడ్డి గారు ఇద్దరు వచ్చి నమూనాలు ఇవ్వండి మళ్ళీ మీరు ఇంకొక ఇద్దరిద్దరికి మీరు విసరండి అట్లా తెలంగాణ సమాజంలో ప్రజా జీవితంలో ఉన్న మనమందరం యువతకు ఆదర్శంగా ఉండి ఈ వైట్ ఛాలెంజ్ను ముందుకు తీసుకెళ్దామని చెప్పి కేటీఆర్ గారికి సూచన చేస్తున్నాం